హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక మాసము 19వ రోజు చాతుర్మాస్య వ్రత ప్రభావము, చాతుర్మాస్య వ్రతము గురించి, దాని ప్రభావం గురించి విష్ణుమూర్తి జ్ఞానసిద్ధులకు చెప్పటం, మునులకు చెప్పటం అన్నమాట. ఈ విధంగా నైమిషారణ్యమున విష్ణుమూర్తి ఆ మునుల కోసం ప్రత్యక్షమై ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళని చూసిన లక్ష్మీనారాయణతోటి ఈ జ్ఞానసిద్ధుడు విష్ణుమూర్తి కోసం స్తోత్రం చేస్తాడు. ఇందులో ఈ విధంగా నైమిషారణ్యం ముందున్న మహామునులను కలిసి చిదానందుని స్తోత్రాన్ని చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు ఒక మహాయోగి, ఓ దీనబంధవ, వేద వేద్యుడవు అని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రాలుగా కలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపవాడివని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతములను స్వీకరింపు. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములను, మా నివాస స్థలములను అన్నీ కూడా పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ పురాణాలు చదివినను, ఎన్ని శాస్త్రాలు విన్నను, నీ దివ్య దర్శనము బడయజాలకుము. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదు. నీ ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రాన్ని చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు నేనెంతయో సంతసించి తిని నీకిష్టమైన వరాన్ని కోరుకును అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రజ్యుమ్న, నేను సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగ వలె కొట్టుమిట్టాడుచూ ఉన్నాను. కనుక నీ పాద పద్మము లపై నా ధ్యానమందు ఉండునట్లా అనుగ్రహింపు. మరేదియూ నాకు అక్కర్లేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణ, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చి తిని అదియును గాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకర్మలు చేయుచున్నారు. అట్టి వారల పాపాలు పోవుటకైనా ఒక వ్రతము కల్పించుచున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించును, సావధానుడవై ఆలకింపు. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళిస్తును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమనే పేరు. ఈ కాలములో చేయు వ్రతాలు నాకు మిక్కిలి ప్రీతికరములు. ఈ వ్రతములు చేయు వారలకు సకల పాపాలు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యమునందు వ్రతము చేయని వారు నరకకూపాన పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను. దీని మహాత్యాన్ని తెలిసి ఉండియు వ్రతము చేయని వారు బ్రహ్మ హత్యాది పాతకాలు కలుగుతాయి. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనిని నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను. నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాధనమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిని స్తోత్రాన్ని త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమున కేగి శేషపాన్పు మీద పవ్వళించను.
వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహాత్యాన్ని ఉపదేశించని ఈ వృత్తాంతమంతయు ఆంగిరసుడు ధనలోభునకు తెలియజేశను. నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతమును శ్రీమన్నారాయణ ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణను ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి. ఇది ఏకోన వింశాధ్యాయము అంటే 19వ రోజు పారాయణము సమాప్తమైనది. అందరూ కూడా ఈ కార్తీక పురాణాన్ని శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. పురాణ శ్రవణము వలన అందరికీ మంచి జరుగుతుంది. ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో చల్లగా నిండు నూరేళ్ళు ఉంటారు. ఈ పురాణ కాలక్షేపము కార్తీక మాసము నెల రోజులు కూడా పురాణ శ్రవణము, భక్తి విష్ణు సహస్రనామ పారాయణాలు ఇలాంటివే చేస్తూ ఉంటే చాలా మంచిది. ఈ నెల రోజులు కూడా విష్ణుమూర్తి శివకేశవులు అంటే విష్ణుమూర్తికి శివుడికి కూడా ఇష్టమైన ప్రీతి కొరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాస పురాణాలు, భాగవతాలు, రామాయణాలు అన్నీ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నారు. అందరూ కూడా ఈ